సార్, కావల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా మూడో వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఇటు టీడీపీ నుంచి కావ్యకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ముగ్గురులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? ప్రస్తుతం అయితే నేనైతే మాత్రం ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నాను. నేను మన కావ్యకృష్ణారెడ్డి గారిని ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం. మేమంతా కావల్ నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకని? జనాభా మార్పు కోరు. మీ ఓటు? మా ఓటు అయితే చెప్పలేను. చెప్పకూడదు కూడా, చెప్పే పని అవుతుంది. ఎందుకు పబ్లిక్ మనం గెలవడం మటుకు టీడీపీ వస్తుందని ఆలోచన. ఉండు ఉండు సార్, కావల్ నియోజకవర్గంలో ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేటి సుధాకరు, వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తొలిసారి పోటీ చేస్తున్న టీడీపీ నుంచి కావ్యకృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురులో కావల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? సార్, వాస్తవంగా అయితే మాకు కావల వాళ్ళు మేము అనిపించిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం సార్. చాలా వరకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాత్రము అభివృద్ధి మాత్రం చేయలేదు. అభివృద్ధి అంటే బడుగు వర్గాలకు కూడా ఈ లోన్లు కూడా ఇవ్వలేదు. చివరి దశలో చాలా ఘోరం చేశారు. అందువల్ల బడుగు వర్గాలు కూడా చేయువతనైతేమి, వసతి దీవెన అయితేనేమి, అన్ని దీవెనలు కూడా బటన్ నొక్కాడు కానీ డబ్బులు పడలా. ఆ విధంగా రోడ్లు కూడా లేవు. ఏ వర్గానికి కూడా తృప్తి లేదు. ఏ బడుగు వర్గాలకు ఏమైనా మేలు చేశాడంటే అది లేదు. ఏమన్నా పోయి ఇప్పుడు మొత్తానికి ఎవరు గెలుస్తారంట? గెలిస్తేది మాట్లాడు, గెలిచేది టీడీపీలే. అది కాదు, అది వివరం కనీసం మనం చెప్పుకోవాలి కదా. ఆ విధంగా వీళ్ళు ఓటు, మా ఓటు మాత్రం ఎవరికొకరికి వేస్తాం, కానీ అది కాదు విషయం. అవల్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అయితే జరుగుతుంది. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేటి సుధాకరు, వైసీపీ నుంచి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి కావ్యకృష్ణారెడ్డి పోటీలో ఉండరు. వీరు ముగ్గురులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేనైతే పసుపులేటి సుధాకర్ గెలుస్తాను. ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆయన ఆయన ప్రచారం కానీ ఆయన చేసిన సేవా పనులు కానీ అంత ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మనం గుర్తిస్తున్నాం. ఆయన చాలా అంటే లైట్లు కానీ కొంతమందికి ఆర్థిక సహాయాలు కానీ అవి చేస్తున్నాడు అనమాట. ఎవరు? పసిబిలిటీ సుధాకర్. ఈయన ఈ కొత్తగా వచ్చి దీంట్లోకి వచ్చి నాకు తెలిసినంతవరకు కావాలకి ప్రజలకు అంత తెలియకపోవచ్చు కూడా. ఎవరు ఈయన? అదే కావేరి కృష్ణారెడ్డి గారు. నాకు తెలిసి అయితే ఇప్పుడు పసిబిలిటీ సుధాకర్ గారు ఫస్ట్ నుంచి అయితే వర్క్ చేస్తూ వస్తున్నాడు. దాంట్లో ఆయన జనాల్లో అయితే ఆయన స్పందన ఉంది. మీ ఓటు? నా ఓటు అయితే ఇంకా పసిబిలిటీ సుధాకర్. సార్, మీరు చెప్పండి, కావాలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము ప్రతాప్ రెడ్డి గెలుస్తాం. ఎలా చెప్పగలరు? అయితే కొన్ని వ్యక్తిగతంగా మంచివాడు, కొన్ని రెండుసార్లు ఎమ్మెల్యే గారు, మూడోసారి ఇస్తే అది అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. మీ ఓటు? ఆయనకే వేస్తాను, ఎమ్మెల్యే గారికి వేస్తాను. ఎవరు? ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. పెద్ద ఆయన కావాలో ఎవరు గెలుస్తారు? ప్రతాప్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకని? ఎందుకని అంటే జగన్ పనులు బాగా చేసాడు కాబట్టి. అది మీ ఓటు? మా ఓటు జగన్కే. జగన్కే పక్క, రెండేది మారేది లేదు. అది ప్రస్తుతం కావల నియోజకవర్గ బ్రిడ్జ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఆటో వర్కర్స్ ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో కావల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సార్ చెప్పండి, కావల నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మాకైతే మళ్ళీ రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గెలుస్తాడు అనిపిస్తుంది. ఎందుకని? క్యాండిడేట్ వ్యతిరేకంగా అయితే వ్యతిరేకమే. క్యాండిడేట్ మీద ఇక్కడ క్యాండిడేట్ కావేటి కృష్ణారెడ్డికి ఇవ్వడం కొద్దిగా మైనస్. మైనస్. మీ ఓటు? మా ఓటు వైఎస్ఆర్సీపీ. సార్, మీరేమంటారు, కావల నియోజకవర్గంలో ఎవరు గెలుస్తుంది అనుకుంటారు? ఏముందండి, మాకైతే ఐడియా ఏం లేదు. అయితే ప్రతాప్ కుమార్ మేడం అయితే పెద్దగా అవగాహన లేదు, ఈసారి వస్తాడని గ్యారంటీ లేదు. కృష్ణారెడ్డి గెలుస్తాడని నమ్మకం ఉంది. కావేరి కృష్ణారెడ్డి గెలుస్తాడని నమ్మకం ఉంది. టీడీపీ.